నమస్కారం. ముందుగా ఎస్వైసీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన డాక్టర్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సంజీవిని పీపుల్స్ డాక్టర్ పవన్ కుమార్. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం. ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు, ఊబకాయం అని ఎప్పుడు అంటారు? ఊబకాయం అంటే ఒబేసిటీ అంటామండి. ఒబేసిటీ అంటే బేసిక్గా అధిక బరువు ఉంటాం అన్నమాట. మనకి మామూలుగా హైట్కి తగ్గ బరువు ఉండాలి. సో ఆ హైట్కి తగ్గ బరువుకి ఒక కొలమానం ఉంటుంది, దానిమే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక నెంబర్ అన్నమాట. యూజువల్గా 18 నుంచి 25 లోపల ఉంటే నార్మల్ ఇండివిజువల్ అని అంటామండి. 18 కింద తక్కువ అంటే కనుక పోషక ఆహార లోపం వల్ల వచ్చే సమస్యలు అని నిర్ధారించుకోవచ్చు. 25 నుంచి పైన ఉన్న బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ ఏదైతే ఉందో దాన్ని అధిక బరువు అంటాం. 30 నుంచి 45 దాకా 45 నుంచి 50 దాకా 50 పైబడ్డ బిఎంఐ, ఇట్లా రకరకాలుగా క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. ఇందులో 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఓవర్ వెయిట్ అని, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఉంటుందండి. డాక్టర్ గారు, ఊబకాయం ఎవరికి ఎందుకు వస్తుంది? ఈ ఊబకాయానికి మెయిన్ కారణం రకరకాలుగా ఉంటుందండి. ఒకటి ఆహారం, ఆహార నియమాల్లో సరిగా పాటించకపోవడం వల్ల వస్తుంది. అదే కాకుండా మనం తీసుకునే ఆహారంలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు, బ్యాలెన్స్డ్ ఫుడ్ లేనప్పుడు, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అనేది సరైన నిష్పత్తిలో లేనప్పుడు ఈ ఊబకాయం అనేది వస్తూ ఉంటుందండి. రెండోది ఎక్సర్సైజ్ లేకపోవటం, అధికంగా నిద్రపోవటం, ఎక్సర్సైజ్, సరైన ఎక్సర్సైజ్ చేయకపోవటం, దానికి పైన అవసరమైన దానికన్నా ఆహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల. మూడవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఊబకాయం వస్తుందండి. మనం కామన్గానే చెప్పుకునేది ఏంటంటే, మా ఇంట్లో అందరికీ అందరం బరువేనండి అందుకని నాకు ఒళ్ళు వచ్చింది అని అంటాం. కాదండి, అది చాలా రేర్. ఇంట్లో అందరూ బరువు ఉన్నారు, మీరు బరువు ఉన్నారంటే ఫ్యామిలీలోనే మీ లైఫ్ స్టైల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అంటే మీరు తినే ఫుడ్లో కానీ, మీరు అలవాట్లు కానీ వీటిలో ప్రాబ్లం అని. అందరికీ యూజువల్గా మనం ఫ్యామిలీలో 5 ఉంటే కనుక ఆల్మోస్ట్ 5 ఒకేలాంటి అలవాట్లు, ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఉండే మైండ్ సెట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా ఫ్యామిలీలో రన్ అవ్వాల్సింది, కానీ పూర్తిగా జీన్స్ మీదే మనం బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. డాక్టర్ గారు, దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి? ఊబకాయం అనేది చాలా స్లో పాయిజన్ అండి. ఇది మనకి తెలియకుండానే స్లోగా మన బాడీని రోగాలకి ఇచ్చేస్తూ ఉంటుంది. మనం అనుకున్న దానికన్నా దీనివల్ల నష్టాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. గ్రాస్గా చెప్పుకోవాలంటే, మనం ఎవరైనా కొంచెం దిట్టంగా చూడు ఎంత టీవీగా ఉన్నాడో, ఎంత ఇదిగా ఉన్నాడో అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది మంచిది కాదు. మనం అనుకున్న బిఎంఐ కన్నా ఎక్కువ ఉంటే కనుక టీవీ ఏమీ లేదండి అందులో. అందులో మనం పూర్తిగా రోగిష్టి అని చెప్పడం కరెక్ట్. ఊబకాయాన్ని ఒక రోగం కింద మాత్రమే చూడాలి. సో దీన్ని ఇందులో గొప్పగా చెప్పుకునేకి ఏమీ లేదండి. దీనివల్ల మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బాగా ఇంపార్టెంట్, కామన్గా చూసేది ఏంటంటే గొరక, అంటే మెడ చుట్టూరు ఎప్పుడైతే కొవ్వు పెరిగిపోతుందో, ఈ గాలి వెళ్ళే ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒత్తుకుపోవటం వల్ల గొరక అనేది వస్తూ ఉంటుంది. ఆ గొరకే స్లోగా ప్రోగ్రెస్ అయ్యి స్లీప్ యాప్నియా అనే డిజార్డర్కి దారితీస్తుంది. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే, వాళ్ళు కూర్చుండగానే తెలియకుండా నిద్రపోతారు. ఎందుకంటే ఆ ఊపిరి సరిగా అందక బాడీలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోయి బ్రెయిన్ తెలియకుండానే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూర్చొని నిద్రపోతూ ఉంటారు. ఇది చాలా డేంజరస్ కండిషన్ అండి, ఎందుకంటే వీళ్ళు బండి నడుపుతూ నిద్రపోతూ ఉంటారు. సో మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కొంచెం బరువు ఉన్న వాళ్ళు యాక్సిడెంట్లు చాలా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయి. రెండోది, ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగా అందదో, అది విపరీతమైన లోడ్ క్రియేట్ చేస్తుంది హార్ట్ మీద. సో హార్ట్ స్లోగా ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది హార్ట్, లంగ్, బ్రెయిన్ మీద మనం పైపైన చెప్పుకునేవి. ఇక జీర్ణకోశకు సంబంధించినంత వరకు లివర్లో ఫ్యాటీ లివర్ అని, లివర్లో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఆ కొవ్వు పెరిగిపోవడమే కాకుండా లివర్ స్లోగా కొంచెంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ ఫ్యాట్ వల్ల. దీన్ని నాష్ అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెప్టైటిస్. ఫ్యాట్ వల్ల లివర్ డ్యామేజ్ అవటం.
స్లోగా ఈ న్యాష్ అనేది సిరోసిస్లోకి కన్వర్ట్ అవ్వటం, దాని మీద మళ్ళీ ఒబేసిటీ ఉండటం వల్ల పేషెంట్ పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. జీర్ణకోశలో ఇంకొక ఎఫెక్ట్ ఏం పడుతుందంటే ప్యాంక్రియాటైటిస్ అనేది ఎఫెక్ట్ పడుతుందండి. కొంతమందికి ఏంటంటే ఊబకాయం ఉన్నా కానీ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండొచ్చు, కానీ చాలా శాతం వరకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ మీద దెబ్బతగలటం వల్ల ప్యాంక్రియాటైటిస్ రావటం, లేదా ఇన్సులిన్ తగ్గిపోయి డయాబెటిస్ రావటం, ఈ కొలెస్ట్రాల్ వల్ల బీపీ పెరిగిపోవటం, హార్ట్ డిసీజ్ పెరిగిపోవటం, రక్తనాళాలు బ్లాక్ అయిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి మనం సిగ్నిఫికెంట్గా చెప్పుకోదగ్గది ఏంటంటే ఊబకాయం క్యాన్సర్కి ఒక మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. మీరు ఎప్పుడైతే బరువు పెరుగుతూ ఉంటారో, అధికంగా బరువు పెరుగుతూ ఉంటారో, మీ క్యాన్సర్ రిస్క్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సో అందుకని దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇక పర్టికులర్గా ఆడవాళ్ళకు వచ్చేసరికి ఊబకాయం పెరిగే కొద్దీ వాళ్ళకి నెలసర్లు సరిగా అవ్వండి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, అంటే పిల్లలు పుట్టకపోవటం అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. వీళ్ళలో చాలా సంవత్సరాల పాటు వీళ్ళకి పిల్లలు కూడా పుట్టరు. సో ఇంకా మనం చెప్పుకోవాలంటే కాళ్ళల్లో వాపు రావటం, నీరు చేరటం, రక్తనాళాలు ఒప్పటం, వారికోజ్ వెయిన్స్ రావటం, ఇవన్నీ ఊబకాయానికి సైడ్ ఎఫెక్ట్స్. యూజువల్గా మన టెండెన్సీ ఏంటంటే బరువు ఉన్న వాళ్ళు గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు అనుకుంటాం, కానీ అట్లా ఉండదండి. మనం ఎప్పుడైతే బరువు పెరుగుతామో ఆటోమేటిక్గా మనకి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉందో మనం తీసుకున్న ఫుడ్లో సరిపడక న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, ప్లస్ మీకు కాల్షియం పూర్తిగా అందదు. వీళ్ళలో పర్టికులర్గా బోన్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి. రెండవది, ఈ బరువు మన స్పైనల్ కార్డ్ మీద కానీ, జాయింట్ల మీద పట్టడం వల్ల, పర్టికులర్గా మోకాళ్ళ మీద పట్టడం వల్ల కానీ, తుంటి మీద పట్టడం వల్ల కానీ, నడు నొప్పి రావటం, మోకాళ్ళ నొప్పులు రావటం, వెన్నుపూసలో నొప్పి రావటం, మెడలు కండరాలు పట్టేయటం, ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. డాక్టర్ గారు, ఊబకాయం తగ్గించుకునే మార్గాలు ఏమిటి? ఊబకాయం తగ్గించుకోవడానికి ముందుగా మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలండి. మన హ్యాబిట్స్ ఏంటి, మనం తినే ఫుడ్ ఏంటి, మనం చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంటి, మన వర్క్ ఏంటి, ఇట్లాంటివి ఇవన్నీ చూసుకొని మన షెడ్యూల్ అంతా ఒకసారి రాసుకొని, మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం, మన ఆహారం ఎట్లాంటివి తీసుకుంటున్నాం, మన ప్రోటీన్స్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, ఫ్యాట్స్ ఎంత తీసుకుంటున్నాం, మనం ఎంత జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎన్నిసార్లు తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది ఇవన్నీ ఒక లెక్క వేసుకొని, రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, మనం ఎంత అధికంగా తీసుకుంటున్నాం అనేది ఒక లెక్క తీసుకొని ఆహార నియమాలు పాటించాలి. ఇందులో డెఫినెట్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే వెజిటబుల్స్ ఎక్కువ తింటాం, అంటే కూరగాయలు ఎక్కువ తింటామో, ఆటోమేటిక్గా మనం అన్నం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే కూరల్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కూర ఎక్కువ తింటామో, పొట్ట త్వరగా నిండిపోవడం వల్ల మనకి ఆకలి అనేది తగ్గుతుంది. ఇది ఒక సింపుల్ పద్ధతి, మనం రొటీన్గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఇది. రైస్ తక్కువగా తిని కూరలు ఎక్కువ తింటాం. రెండోది, క్రీమ్డ్ మిల్క్, క్రీమ్ ఐస్ క్రీమ్స్, పెరుగు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. వీలైనంత వరకు వెన్నదీసిన పాలు కానీ లేదా మజ్జిగ కానీ, ఐస్ క్రీమ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి, చాక్లెట్స్ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఏదైతే హై క్యాలరీ ఫుడ్ ఉంటుందో హై క్యాలరీ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి, అంటే షుగర్ కానీ, షుగర్ బేస్డ్ ఫుడ్ కానీ, స్వీట్స్ కానీ, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. రెండోది ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎక్సర్సైజ్, డైలీ కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి ప్రతి ఒక్కరికి. బిఎంఐ నార్మల్గా ఉన్నా కానీ, అధికంగా ఉన్నా కానీ, వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, మనకి బిఎంఐ పెరిగే కొద్దీ జాయింట్లు నొప్పులు రావటం వల్ల కానీ, నడు నొప్పులు రావటం వల్ల కానీ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసే పరిస్థితుల్లో ఉండరు. ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ కింద మనం ఏం చేయాలి అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్లో మాట్లాడుకుందాం. సో మూడవ విషయం ఏంటంటే, మన నిద్ర అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్. అన్నం తినగానే నిద్రపోవటం, మధ్యాహ్నం ఎక్కువ నిద్రపోవటం, లేదా రాత్రిపూట ఎక్కువగా నిద్రపోవటం, లేటుగా పడుకోవటం, లేటుగా లెగవటం, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే, మన సర్కాడియం రిధమ్, అంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే టైమింగ్స్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో ఆ సర్కాడియం రిధమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, మనకి తీసుకున్న కొద్దిగా ఆహారం అయినా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయ్యి ఊబకాయానికి దారితీస్తుంది. డాక్టర్ గారు, ఆపరేషన్కి ముందు వీరిని ఏ విధంగా పరీక్ష చేస్తారు? ఊబకాయం ఉన్న వాళ్ళందరికీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదండి. వీటికి కొంత క్రైటీరియా ఫాలో అవుతాం. మన ఇండియన్ సినారియోలో కూడా మనకి గైడ్లైన్స్ ఉన్నాయి.
యూజువల్గా 25 నుంచి 30 బీఎంఐ ఉన్న వాళ్ళని కేవలం డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్తో మనం బీఎంఐ తగ్గించుకుంటూ రావచ్చు, వెయిట్ తగ్గించుకుంటూ రావచ్చు. 30 నుంచి 35 ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ని ఖచ్చితంగా ఎక్సర్సైజు ఆహారంతో కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు. 30 అబోవ్ బీఎంఐ ఉన్నవాళ్ళు, 30 నుంచి 35 లోపల, పర్టికులర్గా షుగర్ ఎవరికైతే కంట్రోల్లో ఉండదో, బీపీ ఉంటుంది, హార్ట్ పేషెంట్స్ కానీ, ఎర్లీగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సర్జరీ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఈ సర్జరీస్ని మేము బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటాం, బేరియాట్రిక్ సర్జరీస్ అంటాం. 35 అబోవ్ ఉన్నవాళ్ళు యూజువల్గా డైట్ ఎక్సర్సైజ్తో వెయిట్ తగ్గడం అనేది అన్యూజువల్ అండి. ఉన్న డేటా ప్రకారం అయితే ఓన్లీ 10% మాత్రమే వీటితో ఇంప్రూవ్ అవుతారు, మిగతా 90% ఇనీషియల్గా బరువు తగ్గినా కానీ మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ 10% తీసేసినా మళ్ళీ 90% మందికి మనకి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. 40 బీఎంఐ లోపల, అంటే 30 నుంచి 40 బీఎంఐ లోపల ఉన్న వాళ్ళని అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ, లేదా వాళ్ళ హిస్టరీ, వాళ్ళు ఎంత అటెంప్ట్ చేశారు, వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ ఒకటి సొల్యూషన్ కాదు, సర్జరీ కేవలం ఒక సెకండ్ ఛాన్స్ మాత్రమే. సో సర్జరీ చేసిన తర్వాత బరువు తగ్గి మళ్ళీ నార్మల్గా ఫుడ్ తీసుకోవటం, వాళ్ళ పందాన వాళ్ళు నిద్రపోవటం కానీ, ఎక్సర్సైజ్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఫుడ్ తీసుకుంటే కనుక మళ్ళీ బరువు పెరుగుతారు. కాబట్టి వీళ్ళల్లో లైఫ్ స్టైల్ ఎంతవరకు మార్చుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అడిక్వేట్గా మార్చుకొని, సాటిస్ఫాక్టరీగా మార్చుకొని సర్జరీకి వస్తారో పేషెంట్స్, వాళ్ళ రిజల్ట్స్ డెఫినెట్గా బెటర్గా ఉంటాయండి. అబౌవ్ 40 ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ సర్జరీ అవసరం పడుతూ ఉంది. అండ్ అబౌవ్ 50 ఉన్న వాళ్ళకి కనుక చూస్తే మీకు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కేవలం డైట్ మీద, ఎక్సర్సైజ్ మీద వెయిట్ తగ్గడం అనేది 1-2% మాత్రమే జరుగుతుంది, చాలా రేర్గా జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇనీషియల్గా మనం బేరియాట్రిక్ సర్జరీ చేసి కొంచెం వెయిట్ తగ్గించగలిగితే కనుక ఆ బీఎంఐ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా అప్పుడు డైట్ ఎక్సర్సైజ్ మీద పెట్టి, ఆ రెజ్యూమ్స్ మీద పెట్టి మనం ఇంకా వెయిట్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనం హెల్దీ లైఫ్ స్టైల్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. డాక్టర్ గారు, ఆపరేషన్ పద్ధతులు ఏంటి, వీరికి ఎప్పుడు చేస్తారు? వీటిని బేరియాట్రిక్ సర్జరీస్ అంటామండి. ఇందులో రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఎండోస్కోపిక్ మెథడ్, లాప్రోస్కోపిక్ మెథడ్స్, ఓపెన్ సర్జరీస్ ఉంటాయి. ఇంత బరువు ఉన్న వాళ్ళు ఓపెన్ సర్జరీస్ చేయడం అనేది నాట్ రికమెండెడ్ అండి. ఈ రోజుల్లో నా అవగాహన ప్రకారం అయితే ఎవరు చేయరు ఓపెన్ సర్జరీ, పూర్తిగా లాప్రోస్కోపిక్ అండ్ ఎండోస్కోపిక్ మెథడ్స్లో చేయొచ్చు. మనకి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ ఉన్న ఎండోస్కోపిక్ మెథడ్స్లో అయితే మనకి గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది వేస్తారు. ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది బీఎంఐ 25 నుంచి 35 లోపల ఉండే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. 35 పైన ఉండే వాళ్ళకి వెరీ అన్లైక్లీ అండి. ఇందులో వెయిట్ తగ్గేది కూడా చాలా తక్కువ, దగ్గర 25 నుంచి 30 కేజీల దాకా తగ్గే అవకాశం ఉంటుంది స్ట్రిక్ట్ డైట్ మీద. ఈ బెలూన్ అనేది ఇది రివర్సిబుల్ ప్రొసీజర్, అంటే మనకి ఎప్పుడైతే అడిక్యుయేట్గా బరువు తగ్గుతామో అప్పుడు మళ్ళీ ఈ బెలూన్ తీసేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఈ బెలూన్ తీయటం వల్ల యూజువల్గా ఏంటంటే మనం ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు ఈ బెలూన్ ఉంచుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరం తర్వాత బెలూన్ ఉంచడం అనేది నాట్ రికమెండెడ్ ఇక ఆపరేటివ్ ప్రొసీజర్స్ వచ్చేసరికి లాప్రోస్కోపీ ద్వారా మనం మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇందులో ల్యాబ్ బ్యాండింగ్ అనేది ఒకప్పుడు ఉండేది. ఇందులో ఏంటంటే ఫుడ్ రెస్ట్రిక్షన్ జరుగుతుంది. మనకి 3 పద్ధతులు ఉంటాయండి. ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసేది ఒకటి, ఫుడ్ని డైజెస్ట్ కానియకుండా చేసే ఒక టైపు, ఈ రెండు కలిపి రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ అంటాం. అంటే రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ ఉంటాయి, మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ ఉంటాయి, రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అని 3 రకాలుగా ఈ సర్జరీస్ని డివైడ్ చేస్తామండి. ల్యాబ్ బ్యాండింగ్ అనేది రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది కూడా రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటే మనకి సంచిలాగా ఉండే పొట్ట భాగాన్ని ఒక సన్నటి ట్యూబ్ లాగా చేస్తాం. సో దాన్ని లాప్రోస్కోపీ ద్వారా, స్టేపుల్స్ ద్వారా చేస్తాం అన్నమాట. ఇది రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్. మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటే చిన్న పేగుని మనం పైకి బైపాస్ చేస్తాం అన్నమాట. దానివల్ల ఆహారం ఏదైతే తీసుకుంటామో డైరెక్ట్గా చిన్న పేగులోకి వెళ్ళిపోతుంది. సో సరిగా డైజెస్ట్ కాక ఆ ఫుడ్, క్యాలరీస్ కూడా తక్కువే అబ్జార్బ్ అవుతాయి దానివల్ల, సరిగా డైజెస్ట్ అవ్వకపోవటం వల్ల. సో కాకపోతే ఈ ప్రొసీజర్స్, ఈ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అన్నింటిలోనూ విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటాయి. మన ఇండియన్ పాపులేషన్లో ఏంటంటే మనం తీసుకుంటున్న ఆహార నియమాల వల్ల కానీ, ఇతరతర కారణాల వల్ల కానీ ఈ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అనేవి స్ట్రిక్ట్లీ నాట్ రికమెండెడ్ అండి.
కొంతమందికి వెరీ హై బిఎంఐ అంటే 60 బిఎంఐ పైన ఉన్న వాళ్ళకి లేకపోతే 55 బిఎంఐ పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఈ డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ మాల్ అబ్జర్ప్టివ్ ప్రొసీజర్స్ చేస్తూ ఈ కంబైన్ చేయాల్సిన అవసరం కొంతమంది పేషెంట్స్లో ఉంటాయి. అది మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ కానీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ ఎల్ఎల్ బైపాస్ కానీ ఇట్లా రకరకాల టెక్నిక్. డాక్టర్ గారు, ఆపరేషన్ వల్ల లాభాలు ఏంటి? ఈ ఆపరేషన్ వల్ల మనం అంతకుముందు చెప్పుకున్న ఒబేసిటీకి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ తగ్గించుకోగలవండి. మనం షుగర్ ఉన్న పేషెంట్లో కనుక ఈ ప్రొసీజర్ చేసినట్లయితే కనుక 70% మందికి పూర్తిగా మెడికేషన్స్ ఆపేసే అవకాశం ఉంటుంది. ఒక 30% మందికి డోసెస్ తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. అదే అలాగే బీపీ కూడా ఒక 80% మందికి బీపీ పూర్తిగా మెడిసిన్స్ ఆపేసే అవకాశం ఉంటుంది. ఒక 20% మందికి డోస్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్గా కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ కానీ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కానీ తగ్గిపోతూ ఉంటాయి. సో 60% దాకా మనం ప్రోగ్రెషన్ అంటే వ్యాధి పెరగకుండా ఆపుకునే అవకాశం ఉంటుంది. 60-70% చాలామందిలో 60% దాకా ఈ షుగర్ వల్ల కిడ్నీ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దానికి సంబంధించిన ట్రాన్స్ప్లాంట్లు కూడా 60% మందికి మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ డైట్ మళ్ళీ పెడతామో మనకి హార్మోన్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుందండి. బరువు తగ్గగానే హార్మోనల్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బరువు తగ్గినప్పుడు ఆ థైరాయిడ్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ డోస్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ లావ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా అండి. ఆపరేషన్ అనేది కేవలం మనకు ఒక సెకండ్ ఛాన్స్ మాత్రమే. సో మన జీవితకాలం చేసిన మిస్టేక్స్ వల్ల మనకి ఒబేసిటీ అనేది వస్తుంది కాబట్టి ఆ మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకోవటానికి మనకు కొంత టైం ఇస్తుంది సర్జరీ అనేది. యూజువల్గా ఏంటంటే 2-3 ఇయర్స్ వరకు సర్జరీ అయిన తర్వాత మొదటి సిక్స్ మంత్స్లో బరువు తగ్గినది ఆ 3 ఇయర్స్ మెయింటైన్ అవుతూ వస్తుంది. సో ఈ 3 ఇయర్స్ మనకు ఒక ఆపర్చునిటీ మనం తినే విధానం కానీ తినే పద్ధతి కానీ మార్చుకునేదానికి ఎక్సర్సైజ్లో ఒక రొటీన్ ఫామ్ అవడానికి కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఆ 3 ఇయర్స్ తర్వాత ఏదైతే ఉంటుందో అది కేవలం పేషెంట్ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, న్యూట్రిషన్ సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని ఎదుర్కోవడం ఎలాగా? యూజువల్గా రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్లో ఇనీషియల్గా కొంత న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కాకపోతే మనం అది నార్మల్ న్యాచురల్గా డైజెస్టివ్ ట్రాక్ట్ సిస్టమ్ని మెయింటైన్ చేయడం వల్ల కొంతవరకు బెటర్గానే ఉంటాయి. వేరేజ్ మనం మాల్ అబ్జర్ప్టివ్ ప్రొసీజర్స్ చేసినట్లయితే కనుక వీళ్ళు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మనం వైటమిన్ రీప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. మనం ఒక డైటీషియన్ కానీ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ బేరియాట్రిక్ సర్జన్ దగ్గర కానీ ఈ డైట్ చార్ట్స్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్ కాంటాక్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, వీరిని ఎంతకాలం డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచాలంటారు? ఆపరేషన్ తర్వాత ఒకరోజు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందండి. యూజువల్గా ఐసీయూ కేర్లో ఉంచుతాము. ఆ తర్వాత కొంచెం కొంచెంగా లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసి డిశ్చార్జ్ చేస్తాం. మొదటి 2 వారాల నుంచి 3 వారాల దాకా కేవలం లిక్విడ్ డైట్ మీద ఉంటారండి. అది కూడా వాల్యూమ్ అవన్నీ పేషెంట్ని బట్టి ప్రొసీజర్ని బట్టి మేము రెస్ట్రిక్ట్ చేసి పెడతాము. డైట్ చార్ట్ అనేది కంప్లీట్గా కస్టమైజ్ చేసి పేషెంట్ టు పేషెంట్ మార్చుకుంటూ వస్తూ ఉంటాం. మొదటి 2 నెలలు మాత్రం ప్రతి 15 రోజులకు ఒకసారి పేషెంట్ని చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రతి నెల 1 సంవత్సరం పాటు చూడాల్సి వస్తుందండి. 2వ సంవత్సరం 3వ సంవత్సరం మాత్రం ప్రతి 3 నెలలకు ఒకసారి పేషెంట్ చూస్తూ ఉంటామండి. ఆ తర్వాత పేషెంట్ కాంప్లయన్స్ అదంతా బాగుండి పేషెంట్ లైఫ్ స్టైల్ మాడిఫై అయితే కనుక పేషెంట్ని 1 ఇయర్లీ 1 ఒకసారి చూస్తే సరిపోతుంది ఇట్లాంటి వాళ్ళకి. ఎందుకంటే ఈ ఏదైతే ఒబేసిటీ ఉంటుందో ఇది ఒక రకమైన మోటివేషన్ లేకపోవటం వల్ల కానీ లేదా ఒక రకమైన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వచ్చే డిసీజ్ కాబట్టి వీళ్ళని లాంగ్ టర్మ్ ఫాలో అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పేషెంట్ వెయిట్ తగ్గగానే మా దగ్గరికి రావడం మానేస్తారో అలాంటి పేషెంట్స్ పర్టికులర్గా చాలా త్వరగా మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ సెకండ్ ప్రొసీజర్ కానీ వస్తారు. సెకండ్ ప్రొసీజర్ అనేది చేసుకునే అవకాశం ఉన్నా కానీ డెఫినెట్గా సర్జరీ అనేది అవాయిడ్ చేసుకోవటం మంచిది. సో అందుకని ఫాలోఅప్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విన్నారు కదా డాక్టర్ గారి సలహాలు సూచనలు. తిరిగి వేరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.